బి గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి చిత్రానికి నిర్మాత చెంగల వెంకట్రావు పెట్టిన ఖర్చు ప్రింటింగ్ మరియు ప్రమోషన్ ఇంకా ఇతర ఖర్చులతో మొత్తంగా ఆరు కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది ఇక ఈ సినిమా ఆడియో రైట్స్ ఇరవై ఐదు లక్షలతో పాటు ఏరియల్ వారీగా సినిమాకు జరిగిన థియేట్రికల్ బిజినెస్ నైజం రెండు కోట్లు సీడెడ్ కోటి ముప్పై ఐదు లక్షలు ఉత్తరాంధ్ర ఎనభై ఐదు లక్షలు ఈస్ట్ గోదావరి యాభై లక్షలు వెస్ట్ గోదావరి నలభై లక్షలు కృష్ణా అరవై లక్షలు గుంటూరు డెబ్భై లక్షలు నెల్లూరు నలభై లక్షలు కర్ణాటక ఇరవై లక్షలతో టోటల్గా అన్ని ఏరియాలు కలిపి ఏడు కోట్ల రూపాయలకు సినిమాను అమ్మేశారు థియేట్రికల్ నాను థియేట్రికల్ బిజినెస్తో నిర్మాతకు తాను పెట్టిన పెట్టుబడి ఆరు కోట్లు వెనక్కి వచ్చి కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల టేబుల్ ప్రాఫిట్ దక్కింది ఇక థియేట్రికల్గా సమరసింహారెడ్డి బాక్సాఫీసు వద్ద హిట్గా నిలవాలంటే కనీసం ఏడు కోట్ల ముప్పై లక్షలైనా సంపాదించాలి ఏడు కోట్ల ముప్పై లక్షల లక్ష్యంతో బరిలోకి దిగిన సమరసింహారెడ్డి నూట ఇరవై రెండు కేంద్రాల్లో యాభై రోజులు అందులో డైరెక్ట్గా ఆడినవి తొంభై రెండు కేంద్రాలు ఎనభై కేంద్రాల్లో వంద రోజులు అందులో డైరెక్ట్గా ఆడినవి డెబ్భై మూడు కేంద్రాలు ముప్పై ఒక్క కేంద్రాల్లో నూట డెబ్బై ఐదు రోజులు అందులో డైరెక్ట్గా ఆడినవి ముప్పై కేంద్రాలు మూడు కేంద్రాల్లో డైరెక్ట్గా రెండు వందల రోజులు ఒక కేంద్రంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఆడడమే కాకుండా ఫైనల్గా ఈ సినిమాకు వచ్చిన షేరు అంటే నైజం నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షలు సిడెడ్ మూడు కోట్ల డెబ్భై ఐదు లక్షలు ఉత్తరాంధ్ర కోటి డెబ్భై లక్షలు ఈస్ట్ గోదావరి తొంభై లక్షలు వెస్ట్ గోదావరి ఎనభై ఏడు లక్షలు కృష్ణా కోటి నలభై లక్షలు గుంటూరు కోటి యాభై ఐదు లక్షలు నెల్లూరు యాభై మూడు లక్షలు కర్ణాటక కోటి ఐదు లక్షలతో టోటల్గా అన్ని ఏరియాలు కలిపి పదహారు కోట్ల పది లక్షల షేరుని ఇరవై మూడు కోట్ల అరవై మూడు లక్షల గ్రాసుని సాధించి పెట్టిన పెట్టుబడికి థియేట్రికల్ నాన్ థియేట్రికల్ రూపంలో పది కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల లాభాన్ని అందించి సినిమా బాక్సాఫీసు వద్ద ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఇక విషయానికి విషయానికొస్తే ఉదయ శంకర్ దర్శకత్వంలో వెంకటేష్ నటించిన రా చిత్రానికి నిర్మాత డి సురేష్ బాబు పెట్టిన ఖర్చు ప్రింటింగ్ మరియు ప్రమోషన్ ఇంకా ఇతర ఖర్చులతో మొత్తంగా పది కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది ఇక ఈ సినిమా ఆడియో రైట్స్ ముప్పై లక్షలతో పాటు ఏరియల్ వారీగా సినిమాకు జరిగిన థియేట్రికల్ బిజినెస్ నైజం మూడు కోట్ల యాభై లక్షలు సిడెడ్ రెండు కోట్ల డెబ్భై ఐదు లక్షలు ఉత్తరాంధ్ర కోటి యాభై లక్షలు ఈస్ట్ గోదావరి డెబ్భై లక్షలు వెస్ట్ గోదావరి అరవై లక్షలు కృష్ణా తొంభై లక్షలు గుంటూరు ఎనభై లక్షలు నెల్లూరు అరవై లక్షలు కర్ణాటక నలభై లక్షలతో టోటల్గా అన్ని ఏరియాలు కలిపి పదకొండు కోట్ల డెబ్బై ఐదు లక్షలకు సినిమాను అమ్మారు థియేట్రికల్ నాన్ థియేట్రికల్ బిజినెస్తో నిర్మాతకు తాను పెట్టిన పెట్టుబడి పది కోట్లు వెనక్కి వచ్చి రెండు కోట్ల పది లక్షల రూపాయల టేబుల్ ప్రాఫిట్ దక్కింది ఇక థియేట్రికల్గా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్గా నిలవాలంటే కనీసం పన్నెండు కోట్లైనా సంపాదించాలి పన్నెండు కోట్ల రూపాయల లక్ష్యంతో బరిలోకి దిగిన కలిసుందమరా నూట డెబ్బై ఎనిమిది కేంద్రాల్లో యాభై రోజులు అందులో డైరెక్ట్గా ఆడినవి నూట పది కేంద్రాలు డెబ్భై ఆరు కేంద్రాల్లో వంద రోజులు అందులో డైరెక్ట్గా ఆడినవి డెబ్భై ఐదు కేంద్రాలు పదిహేడు కేంద్రాల్లో నూట డెబ్బై ఐదు రోజులు అందులో డైరెక్ట్గా పద్నాలుగు కేంద్రాల్లో ఆడడమే కాకుండా ఫైనల్గా ఈ సినిమాకు వచ్చిన షేరు ఎంతంటే నైజం ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలు సిడెడ్ రెండు కోట్ల ఎనభై లక్షలు ఉత్తరాంధ్ర కోటి డెబ్బై ఐదు లక్షలు ఈస్ట్ గోదావరి కోటి పదిహేడు లక్షలు వెస్ట్ గోదావరి తొంభై లక్షలు కృష్ణ కోటి పన్నెండు లక్షలు గుంటూరు కోటి యాభై లక్షలు నెల్లూరు యాభై లక్షలు కర్ణాటక యాభై ఒక్క లక్షలతో టోటల్గా అన్ని ఏరియాలు కలిపి పదిహేను కోట్ల యాభై లక్షల షేరుని ఇరవై ఆరు కోట్ల డెబ్భై లక్షల గ్రాసుని సాధించి థియేట్రికల్ నాన్ థియేట్రికల్ బిజినెస్తో ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయల లాభాన్ని అందించి సినిమా బాక్సాఫీసు వద్ద సెన్సేషనల్ బ్లాక్బస్టర్గా నిలిచింది